ఆయేషన్ సమర్థ రామదాస్ గారు శివాజీ యొక్క గురువు. వారు 14 ఏళ్ళ వయసులో వారికి వివాహం చేయదలిచి ఆయన్ని పెళ్లిపీటలో కూర్చోబెట్టారు. కానీ వారి లోపల తత్వచింతన చాలా ఉండి వారు సంసారంలోనే చిక్కుకుంటే నా జీవిత లక్ష్యాన్ని నేను పొందలేను అని ఒక్క ఉదుట్న ఆయన అక్కడి నుంచి లేచి ఠకామని అంత పరిగెత్తేశారు. ఎక్కడో అడవుల్లో కలిసిపోయారు. వివాహ బంధంలో చిక్కుకోకుండానే ముందే ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలంలో వారు శివాజీ మహారాజ్కి గురువు అయ్యారు. అయితే వారికి సంబంధించి చాగంటి కోటేశ్వర గారు మంచి ఘటన ఒకటి చెప్పారు. అది ఏమిటంటే, ఆయన శిష్యుడికి సీతారాములను అప్పచెప్పి, ఒరే వీళ్ళకి అదే నైవేద్యం పెట్టి చూసుకో అని చెప్పారు. ఆ శిష్యుడు చాలా గురువు అంటే చాలా ప్రేమ సమర్థ రామదాస్ అంటే, అందుకని అలాగే అని అన్నాడు. ఆ తర్వాత నైవేద్యం పెట్టాడు, రొట్టెదో పెట్టాడు. పెడితే అతని ప్రేమకి సీతాదేవి చాలా ఆనందపడిపోయి రొట్టె తినడానికి సీతారాములు ఇద్దరు వచ్చారు. సరే, ఈ స్టోరీ నాకు గుర్తుని బట్టి చెప్తాను. ఇతను నైవేద్యం పెట్టాడు. నైవేద్యం పెడితే మొత్తానికి ఒక రొట్టె సీతారాములు తినేశారు. చాలా ప్రేమతో పెట్టాడు. అరిగించేశారు. ఇతను ఏంటిది మీరు తినేశారు, మా గురువు గారు మాకు పెట్టేవారు, ఆయనకి పెట్టగాను ఓన్లీ మీకు చూయించి మేము తినేస్తాం. గురువు గారు తినేస్తారు కదా, మేము మొత్తం తినేశారు. మా గురువు గారికి ఏం పెట్టాలి, మా గురువు గారు పెడితే కానీ మేము తినలేము అని ఊ అని ఏడిచేస్తున్నాడు. సీతాదేవి నువ్వు ఏడవకరా, గురువుగారు పెడదాంలే. ఏడుపు వాళ్ళు తిన్నందుకు కాదు, తనకు మిగలలేదని. తనకి మిగలలేదని కాదు, గురువు గారు పెట్టలేదు. గురువు గారు పెట్టలేదు, పెట్టకపోతే తినలేడా, అసలు సమస్య ఇది. సో గురువు గారికి పెట్టాలి అంటే, నేను చాయంతి గారు చెప్పారు, చాలా హృదయంగా చెప్పారు. ఐఎమ్ నాట్ రీకలెక్టింగ్ టోటల్లీ. మొత్తానికి అతను బాధపడుతున్నాడు. బాధపడుతుంటే సీతాదేవి బాధపడుతురా, రొట్టే కదా మీ గురుగారు పెట్టాలి కదా, నేను వేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి ఆవిడే రొట్టె వేసి మీ గురుగారు పెట్టేయన్నారు. మా గురుగారు ఇక్కడ లేరండి, కాశీకి వెళ్తున్నారు, నడిచెళ్తున్నారు అంటే, సరే అనుమా ఇదిగో వీడిని తీసుకుని, ఆయన ఎక్కడున్నాడో కొంచెం ఇది అప్పచెప్పి వచ్చేసాను. మనవుడు హనుమంతుడితో ఆయన ఏ చేతిలోనో వేలు మీద పట్టుకుంటే చాలుగా, హనుమంత పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గురుగారు అన్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరు నేను రైలు ఎక్కిచ్చేసేస్తాను, రేపు నేను అలా ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతాను, 4:30 నేను దిగుతాను, వీళ్ళు 8 దిగాలి. కానీ నేను దిగేసరికి వీళ్ళిద్దరు గురుగారు రండి అని బ్యాగ్ ఎదురొస్తే నేను ఏమైపోతాను, అయిపోయి ఎలా వచ్చారు వీళ్ళు, వాయువేగమా మాదేం వాయువేగమా, వీళ్ళది మనోవేగమా, ఎలా వచ్చారు వీళ్ళు అనుకుంటాం కదా. ఈ నడుచుకుని వెళ్తూ ఉన్నారు, ఓ 100 కిలోమీటర్లు వెళ్ళుంటారు. గురుగారు అంటే అసలు వీడి గొంతు ఇక్కడ వినిపించకూడదు కదా, విజయవాడలో వినపడే వాళ్ళ గొంతు వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ హైదరాబాద్లోనూ వినపడిపోతే ఎలా వినపడింది, అసలు ఎక్కడ గొంతు అని ఇలా చూస్తే పైన హనుమంతుడు వేలు పట్టుకుని చేతిలోనూ కూర్చున్నాడు. గురుగారు రొట్టె అన్నాడు. రొట్టె ఏమిట్రా, ఈయనకేం తెలుసు ఏం జరిగిందో, అదే మీకు పెట్టకుండా ఎలా తింటాం, అందుకని సీతాదేవి అమ్మవారు రొట్టేసింది మీకు పంపించింది, మరి నేను రాలేను కదా, ఫ్లైట్లు ఏం లేవు, చార్టర్ ఫ్లైట్లు కూడాను, అందుకని హనుమంతుడితో వచ్చాను. అయ్యో బాబోయ్ ఎంత ప్రేమరా నీకు, సీతాదేవి రొట్టేసిందా నా కోసం, హనుమంతుడు నిన్ను తీసుకొచ్చాడా అని ఎంతో సంబరపడిపోయారు. సో అలాంటి మహాత్ములు ఎందరో పుట్టిన నేల ఇది.
ఆయనదే ఇంకో సంఘటన కూడా చెప్పేస్తాను. ఎలా వింటున్నారా? ఎవరు? సమర్థ రామదాస్ గారు ఆయన శిష్యులతో పాటు నడుచుకుంటూ వస్తున్నారు. వస్తూ ఉంటే దారిలో చెరుకు తోట కనబడింది. మరి అక్కడ పాట పాడేవాళ్ళు ఎవరు లేరు. వంగ తోటకాడా ఒళ్ళు జాగ్రత్త, చెరుకు తోటకాడా శమడా జాగ్రత్త అని ఎవడో పాడలే. ఈ శిష్యులు టెంటో నడిచి నడిచి వస్తున్నారు. ఆకలేసి చస్తుంది, తినేశారు అంతే. ఈయన తినలేదు, ఈయన తినేశారు. ఇంతలో తోటమాలి వచ్చాడు. ఎవడరా అసలు, ఎవడకాడు ఇచ్చుకు తినేస్తాడరా, ఎవడ మీ లీడరు అని ఆ చెరుకు తోట నాలుగు చెరుకు గడలు అట్టుకుని మరి ఆయన చెరుకు తినలేదు కానీ చెరుకుతో దెబ్బలు తినేయాడు. ఎవరు? కొట్టేశాడు అంతే. కొట్టేస్తే ఆయన మాట్లాడగా మరి మరి శిష్యులు చేసిన దానికి ఎవరు తినాలి? అంతే, పిల్లలు చేస్తే తల్లిదండ్రులే కదా, మరి శిష్యులు చేస్తే గురువుగారు. దెబ్బలు తినేసాడు. మళ్ళీ పైన ఆ వస్త్రం అలా వేసుకుని వచ్చేసారు. గురుగారు వచ్చారు అని గబగబా శివాజీ కాళ్ళు కడిగి, రండి, ఎంతో దూరం నుంచి నడిచి వచ్చారు, మీకు నా చేతులతో స్వయంగా నూనె పెట్టించి మీకు స్నానం చేయిస్తా అన్నాడు అని పీట మీద కూర్చోబెట్టాడు. వస్త్రం తీశారు. ఈ మీద దెబ్బలు, అయ్యో గురువుగారు, వాట్ హ్యాపెండ్ అంటే చెరుకు ఈపు మీద ఇరిగింది సరుకు, ఈపు మీద ఎలా అయింది అంటే ఎవడాడు ఏరియా చెప్పండి అన్నారు. అది విజయవాడ తాడిపల్లి మధ్యలో అని ఏదో ఏరియా చెప్పారు. ఆ ఏరియా చెప్తే ఆ ఇతికి అని తీసుకొచ్చాను అన్నారు. ఇంకాడికి ఇంకేముంది, సులభ కాంప్లెక్స్ సులభంగా. ఆడు భయపడి, బాబు అసలు నన్ను పిలిచారేంటి అంటే ఈ దెబ్బలు తిన్నానేమో అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంకేముంది అయిపోయా మొత్తం. ఆడు భయపడి చెప్తున్నాడు, అయ్యి బాబు ఈ నేటి పైన కూర్చున్నాడు, ఈయన ఎవరసలో అని పక్కన వాళ్ళు అడిగితే, ఆయన శివాజీ మహారాజ్ గురువుగారు సమర్థరామరాజు. ఈడు అనుకున్నాడు ఇంకా నోకలు చలిపోయినాయి, పీగలు తగ్గిపోయి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేసాను. నేను ఇప్పు మీద చెరుకు కోసం సరుకు లేకుండా బెరుకు లేకుండా వేసాను, ఇప్పుడు తలదించేస్తారు నన్ను అనుకున్నాడు. అనుకుంటే గురుగారు వీడే కదా నిన్న మిమ్మల్ని కొట్టిందంటే, అవును అన్నారు. ఏం చేద్దామండి అన్నారు. వాడు ఇంకా పాపం తడిచిపోతుంది, అయిపోయాము మనం అనుకుంటే అప్పుడు ఆయన చాలా చిరుమందహాసంతో చెప్పారట, తన పంట పట్ల ఎంతో బాధ్యతతో ఉన్న ఈ రైతుకి ఆ పక్కనే ఉన్న ఇంకో 5 ఎకరాలు కానుక ఇవ్వాల్సిందిగా రాజును ఆజ్ఞాపిస్తున్నాను. ఆడి కాలం మీద పడిపోయి ఏడ్చేశాడు. దయ అంటే అది, దయ అంటే అది. అందుకని నన్ను కొడతావరా, నేనేం చేస్తాను అని చెప్పేసి ఏదో ఒక దుగ్ధతో చేయకూడదు, ఒక అసూతితో చేయకూడదు. అందువల్ల పూర్వం ఎందరో అలాంటి మహాత్ములు భూమి మీద ఉండబట్టే మనం ఇంకా ఇలా మనగలుగుతున్నాం. అటువంటి మహాత్ములు అడుగడుగునా పుట్టిన నేల ఇది. సద్గురు సమర్థ రామదాస్కి, శివాజీ మహారాజ్కి జై శ్రీరామ్.